ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవిఎస్ స్టడీస్ మీ కేవిఎస్ ఫ్రెండ్స్ ఇవాళ రోజు వీడియోలో నేను ఆల్రెడీ సర్టిఫికేట్స్ గురించి కొన్ని వీడియోస్ అయితే చేశాను అందులో చాలామంది అయితే ఆ వీడియోస్ని అయితే చాలా బాగా ఎంకరేజ్ అయితే చేశారు అయితే ఇప్పుడు కొత్త వీడియోతో వచ్చేసాను అండ్ ఇప్పుడు దా చేసిన వీడియోస్ అన్ని ఒకటైతే ఇప్పుడు చేసింది ఇవాళ ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో ఒక టైప్ అనమాట ఏంటంటే ఇప్పుడు దాకా నేను కోర్సెరా ఎడెక్స్ ఇవన్నీ చెప్పాను ఇప్పుడు ఏంటంటే ఒక కొత్త రకమైన తీసుకొచ్చాను ఇందులో ఏంటంటే మీరు అందులో కంటే దీంట్లో కొంచెం చేంజెస్ అయితే గమనిస్తారు ఆ చేంజెస్ ఏంటో నేను ఎండ్లో చెప్తాను అంతలోకి మీరైతే వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తున్నందుకు మీ నుంచి నాకు కావాల్సింది ఓన్లీ ఒక లైక్ అండ్ షేర్ అనమాట అంతే అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోమాకండి కాబట్టి ఫస్ట్ వీడియో అయితే లైక్ చేసేయండి ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ థింగ్ ఈ వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి నేర్చుకోవాలనుకున్నారు కాబట్టి నేర్పిస్తారు అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలామంది ఏదో కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలి ఏదో ఒకటి నేర్చుకోవాలనుకుంటుంటారు అయితే నేను ఆల్రెడీ ప్రీవియస్ సర్టిఫికేషన్ కోర్సెస్ వీడియోస్లో చెప్పినట్టుగానే మనం చేసుకోవడానికి చాలా వెబ్సైట్సే ఉన్నాయి కాకపోతే ఏంటంటే అవన్నీ ప్రీ రికార్డెడ్ వీడియోస్ అండ్ వాటినే మీరు చూసుకోవాలి మీకు డౌట్స్ వస్తే మళ్ళీ మీరు గూగుల్ చేసుకోవాలి వాటిని అయితే ఇప్పుడు ఒక కొత్త రకమైన ప్లాట్ఫామ్ అయితే నేను తీసుకొచ్చాను ఇందులో ఏంటంటే ఇందులో వీడియోస్ ఉంటాయి ప్రీ రికార్డెడ్ కాకపోతే వీళ్ళేంటంటే మీకు కొన్ని షెడ్యూల్ టైమ్స్లో వాళ్ళు లైవ్ సెషన్స్ పెడతారు ఆ లైవ్ సెషన్స్లో మీరు వెళ్ళి సపరేట్ లైవ్ సెషన్స్ ఉంటాయి ఒకటి కెరియర్ గైడెన్స్ లైవ్ సెషన్ అండ్ డౌట్ సెషన్స్ అని అలా సపరేట్ లైవ్స్ ఉంటాయి కాబట్టి మీరు ఏదన్నా స్పెసిఫిక్ కోర్స్ కనుక మీరు తీసుకున్నట్టయితే ఆ కోర్సుకి రిలేటెడ్ డౌట్ సెషన్ని పలానా తారీఖు రోజు మీరు అటెండ్ అయితే మీకు ఏ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా అక్కడ మీరు అడిగితే వాళ్ళు సాల్వ్ చేస్తారు ఫస్ట్ థింగ్ అది ఇంకొకటి ఇది రెజ్యూమ్లో పెట్టుకోవచ్చా నన్ను చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఏ సర్టిఫికేట్ వచ్చినా రెజ్యూమ్లో పెట్టుకోవచ్చా 100% పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదైతే డ్యామ్ షూర్గా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇది AICTE అప్రూవ్ చేసిన కోర్సెస్ అనమాట మీరు కావాలంటే వెళ్ళి చూసుకోవచ్చు నేను చూపిస్తున్నాను AICTE వల్ల క్లియర్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్లో ఏవైతే కొన్ని లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయో అందులో ఇది కూడా అయితే ఉంటుంది కాబట్టి ఇది ష్యూర్గా మీరైతే పెట్టుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ లైవ్ సెషన్స్ ఉంటాయి అండ్ మీరు ఇది AICTE అప్రూవ్డ్ సెకండ్ థింగ్ ప్రజెంట్ ఇవన్నీ మనకి ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్లో అన్నీ పెయిడ్ అనమాట కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మీకు తెలుసు అందరింట్లో ఉన్నారు అండ్ కంపెనీస్ కూడా చాలా వరకు ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ కూడా చాలా వరకు కోర్సెస్ అయితే అన్లాక్ చేస్తున్నాయి అండ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ కూడా ఇప్పుడు ఏదైతే నేను చెప్పబోతున్నానో ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ కూడా అయితే కొన్ని కోర్సెస్ కొన్ని అంటే 100+ కోర్సెస్ని అయితే అన్లాక్ చేసింది ఫ్రెండ్స్ 100+ కోర్సెస్ అవి కూడా చిన్న కోర్సెస్ కాదు కొన్ని కంపెనీస్ చిన్న కోర్సెస్ చేసి చెప్తున్నాయి కానీ ఇది మాత్రం టాప్ ఎండ్ కోర్సెస్ అన్నింటిని అన్లాక్ చేసింది అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మీకు మిగతా సైట్స్లో లాగా బేసిక్ లెవెల్ ఇవ్వరు ఇక్కడ అడ్వాన్స్ లెవెల్ వరకు మొత్తం అన్ని ఫ్రీ అనమాట వన్స్ మీరు సెషన్ కనుక రిజిస్టర్ అయితే ఫ్రమ్ బేసిక్ టు స్క్రాచ్ టు అడ్వాన్స్ అయితే మొత్తం కోర్స్ మాడ్యూల్స్ డివైడ్ అయి ఉంటుంది మీరు వన్స్ రిజిస్టర్ అయ్యారంటే అది 0 to మొత్తం అన్నీ ఉంటాయి అనమాట వీటి మధ్యలో లైవ్ సెషన్స్ ఇవన్నీ ఉంటాయి కామన్ ఏదంతా అండ్ ఫైనల్గా మీకు ఒక సర్టిఫికేట్ కూడా అయితే వస్తుంది మీరు అందరు కోరుకునేది అదే సర్టిఫికేట్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఏంటి ప్లాట్ఫామ్ అసలు ఏంటి ఇవన్నీ అని చెప్పి చూపిస్తాను ఇప్పుడు వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా అండ్ నా నుంచి మీకు ఒకే ఒక్క రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను అదేంటంటే ఫ్రెండ్స్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ పెద్దపద్దాకులు ఇవ్వదు ఇప్పుడు నేను చెప్తున్న కోర్సు కూడా ఇది ఎప్పటి వరకు ఫ్రీగా ఉంటుందో అన్లాక్ అయ్యి ఉంటుందో చెప్పలేను అనమాట కాబట్టి ఇప్పటికిప్పుడే మీరు ఫ్రెంటనే మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్స్లో అయితే షేర్ చేసుకోండి ఎందుకంటే ఇందులో మంచి కోర్సెస్ ఏవైతే ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ డేటా సైన్స్ ఇలాంటి కోర్సెస్ ఉన్నాయో అవన్నీ అయితే మీరు జనరల్గా ఏ కోర్సెస్ ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన కోర్సెస్ అన్నీ ఫ్యూచర్లో మీరు కనుక తీసుకోవాలని ఇప్పుడు సెర్చ్ కొడితే ఖచ్చితంగా అవి పెయిడ్ అనమాట ఎంతో కొంత కనీసం 1500 అయినా ఛార్జ్ చేస్తారు ఆ కోర్సెస్ కూడా మాడ్యూల్స్ డివైడ్ చేస్తారు బేసిక్ అడ్వాన్స్ ఇంకా ప్రో అని చెప్పి అలాగా ప్రతిదానికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి కాకపోతే ఇక్కడ అలా అయితే ఛార్జ్ చేయట్లేదు అందుకే ఈ సైట్ అయితే నాకు నచ్చి మీకు చెప్తే యూజ్ అవుతుందని చెప్పి మీకైతే తీసుకొచ్చి చెప్తున్నాను కాబట్టి నా నుంచి ఒక్కటే ఒక రిక్వెస్ట్ ఇది మ్యాక్సిమం అందరికీ రీచ్ అయ్యేలాగైతే చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు కాబట్టి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండ్ ఫ్రెండ్స్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది ఆ లింక్లోకి అయితే వెళ్ళండి మీరు లింక్లోకి వెళ్తే డైరెక్ట్గా ఇలాంటి పేజ్లోకి అయితే రీడైరెక్ట్ అవుతారు మీరు ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్లో వెళ్తేనే మీకు ఈ పేజ్ అయితే కనబడుతుంది అండ్ విడిగా వాళ్ళ అఫీషియల్ సైట్లోకి వెళ్ళినా ఇదేంటంటే డైరెక్ట్ పోర్టల్లో పేజ్ అనమాట మీరు డైరెక్ట్గా ఈ ఫ్రీ కోర్సెస్ పేజ్కి అయితే వచ్చేస్తారు నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అకౌంట్తో అయితే సైన్అప్ అయిపోండి లోపలికి వచ్చేసండి అంటే లాగిన్ అయిపోండి ఇంకా
అండ్ నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, వీళ్ళకి పెద్ద పెద్ద యూనివర్సిటీస్తో అయితే టైప్ ఉంది. మీకు ఆల్రెడీ ఇక్కడ చూసుకోవచ్చు లెర్నింగ్ కొలాబరేషన్స్ అంది, స్టాన్ఫోర్డ్ ఉంది, టెక్సాస్ ఉంది, అండ్ ఐఐటి మద్రాస్ కూడా ఉంది. అండ్ ఇది అన్నిటికన్నా నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా మీకు ఏఐసిటీసీలో ఉంటుందని చెప్పింది. చూస్తే మీకు ఇక్కడ ఇది ఏఐసిటీసీ ఫ్రీ లెర్నింగ్ ప్లాట్ఫామ్, కావాలంటే వీళ్ళది ఇక్కడ ఉంది గ్రేట్ లెర్నింగ్ అని చెప్పి. కావాలంటే ఒకసారి ప్రూఫ్ కోసం చూపిస్తున్నాను అంతే, కావాలంటే విజిట్ చేసుకోండి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు అన్నీ చూసుకోండి. కావాలంటే నేను ఇందాక మెన్షన్ చేశాను కదా వీళ్ళు లైవ్ సెషన్స్ అయితే కండక్ట్ చేస్తారు అని చెప్పి, ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా అన్నీ ఏదైతే అప్కమింగ్ లైవ్ సెషన్స్ అని చెప్పి. ఇప్పుడు ప్రజెంట్ కొన్ని లైవ్ సెషన్స్ అయితే జరుగుతాయి. అండ్ వీ ఆల్ లైవ్ సెషన్స్ కొట్టండి, మీకు అన్ని లైవ్ సెషన్స్. ఇప్పుడు వీళ్ళు 100+ కోర్సెస్ ఇస్తున్నారు ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎన్ని లైవ్ సెషన్స్ జరుగుతుంటాయి, ఒక్కొక్క మినిట్కి ఎంతమంది లైవ్ సెషన్స్ అటెండ్ అవుతుంటారో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చాలామంది చాలా లైవ్ సెషన్స్ ఉన్నాయి. ఇదంతా మీకు కోర్సు ఎన్రోల్ అయ్యి ఒక 2-3 కోర్సులు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఇది నేను చెప్పడం కన్నా. జస్ట్ ఇప్పుడు మీరేం లేదు, డైరెక్ట్గా వచ్చేసేయండి. అండ్ ఇది హోమ్ పేజ్. హోమ్ పేజ్కి వచ్చి మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇది కొంచెం వర్డ్ ప్రెస్ సైట్, కొంచెం మీకు కావాలంటే ఇక్కడ కిందకు స్క్రోల్ చేయండి. కొంతమందికి సెలెక్ట్ ద కోర్సెస్ స్టార్ట్ లెర్నింగ్ నౌ అని ఇక్కడ ఉంటుంది, ఇది కొడితే రాదు. మీరేం చేస్తారంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసి దీన్ని డెస్క్టాప్ సైట్ మీదకి మార్చండి. అండ్ కొంతమందికి వస్తుంది అనమాట, వచ్చినా ప్రాబ్లం లేదు, రాకపోయినా మీకు ఇది ఇలా చేసుకోండి, డెస్క్టాప్ సైట్లోకి వచ్చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు డెస్క్టాప్ సైట్లోకి వస్తే మీకు ఇక్కడ కనపడుతుండే పాపులర్ కోర్సెస్ అని చెప్పి, పైథాన్ ఫర్ మెషిన్ లెర్నింగ్ ఫౌండేషన్స్ అని చెప్పి, ఇంట్రొడక్షన్ టు ఆర్ లాంగ్వేజ్, వీటన్నిటికి సంబంధించింది, క్లౌడ్ ఫౌండేషన్స్, అండ్ ఇక్కడ మాస్టర్ లైవ్ క్లాసెస్, డేటా సైన్స్, ఇలా ఒక్కొక్క జోనర్స్గా అన్ని డివైడ్ చేసి అయితే ఉంటాయి. ఇప్పుడు శాంపిల్కి నేను ఒక్కటి చేసి చూపిస్తాను. ప్రజెంట్ బాగా ఊపొస్తున్న కోర్స్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రజెంట్ ఎవరినైనా అడగండి ఏంటి ఫ్యూచర్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏంట్రా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతే. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక కోర్స్ అయితే మీకు ఇక్కడ ఎన్రోల్ చేసి చూపిస్తాను. జస్ట్ మీ ఏం లేదు, ఎన్రోల్ అని ఒక బటన్ కొడితే అయిపోతుంది. దాని పెద్ద ఇదేం రాకెట్ సైన్స్ ఏం కాదు, ఇది నేను పెద్ద చూపించడం కోసం. కావాలంటే నేను ఏం చూపిస్తానంటే ఇక్కడ మీకు ఇంట్రడక్షన్ టు సి ఉంది. బేసిక్గా ఎవరైనా సరే ఇప్పుడు మెకానికల్ వాళ్ళు చూస్తున్నా, సివిల్ వాళ్ళు చూస్తున్నా, ఖచ్చితంగా వాళ్ళు అడ్వాన్స్ లెవెల్ మెషిన్ లెర్నింగ్, ఈ డేటా సైన్స్ వీటిలోకి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు అర్థం కాదు ఏమి. కాబట్టి మీరు ఫస్ట్ బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నుంచి రావాలి. బేసిక్ అంటే సితో స్టార్ట్ చేయాలి. ఇక్కడ కావాలంటే చూడొచ్చు ఇంట్రడక్షన్ టు సి, ఎన్రోల్ నౌ అని ఉంది, దాని మీద అయితే క్లిక్ చేశాను. మీరు అక్కడ ఎన్రోల్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. మీరు అక్కడ వీడియోస్ ఇవి ఆఫ్లైన్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు డేటా ఉన్నప్పుడు ఆఫ్లైన్ చేసుకొని లేనప్పుడు అది చూసుకోవచ్చు. ఇది ఒక ఫీచర్ అయితే నేను దీంట్లో చూశాను, బాగుంది అది, నాకైతే నచ్చింది అనమాట. థింగ్ చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, మీకు కనుక హిందీ వస్తే అంటే హిందీ అర్థమయ్యే వాళ్ళైతే మాత్రం వీళ్ళు కొన్ని కోర్సెస్ హిందీలో కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు జావా ప్రోగ్రామింగ్ ఇన్ హిందీ అని ఉంది, అంటే అవి హిందీలో అయితే చెప్తారు. కాబట్టి హిందీలో అంటే మీ రీజనల్ లాంగ్వేజ్ హిందీ అయితే మీకు కొంచెం బాగా అర్థమవుతుంది. కొంతమందికి మ్యాక్సిమం తెలుసు, కొంతమందికి హిందీ అయితే అర్థమవుతుంది. అండ్ పాపులర్ చాలామందికి ఇష్టమైన కోర్స్ అయితే నాకు ఇక్కడ ఒకటి కనపడింది, అదేంటంటే ఇంట్రడక్షన్ టు ఎథికల్ హ్యాకింగ్. నేను ఇదే ఎన్రోల్ చేసి చూపిస్తాను, జస్ట్ ఎన్రోల్ అయితే చేస్తున్నాను. ఎన్రోల్ మీద క్లిక్ చేశాను. ఎన్రోల్ క్లిక్ చేసిన తర్వాత జస్ట్ మనకి డైరెక్ట్గా ఎన్రోల్ మీద క్లిక్ చేసిన వెంటనే తీసుకెళ్ళిపోయింది. ఇక్కడ మనకి చూసుకోవచ్చు కెరియర్ అండ్ గ్రోత్ ల్యాడర్ ఇన్ ఎథికల్ హ్యాకింగ్. ఓకే, ఇదైతే కోర్స్ అనమాట. లోడ్ అవుతుంది, నా డేటా కొంచెం స్లోగా ఉంది. అండ్ ఓకే, మనకి ఇక్కడ వీడియో అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మీరు డైరెక్ట్గా. ఇది మనకి వీడియో అయితే ప్లే అయిపోతుంది, మీ ఇక్కడి నుంచి అయితే వీడియోస్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో థింగ్ ఏంటంటే చెప్పాను కదా మీరు ఆఫ్లైన్ అయితే చేసుకోవచ్చు ఇవి. మీరు ఎప్పుడైనా డేటా మిగిలిపోయినప్పుడు ఆఫ్లైన్ చేసుకొని మీకు లేనప్పుడు అయితే చూసుకోవచ్చు, అదొక ఫెసిలిటీ అయితే నాకు నచ్చింది. అండ్ టోటల్గా అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ ఒక క్విజ్ అనేది అయితే ఒకటి ఉంటుంది. ప్రజెంట్ ఇది లాక్లో ఉంది, కోర్సెస్ మొత్తం మీరు చూసిన తర్వాత ఇది అన్లాక్ అవుతుంది. అండ్ ఫైనల్గా మీకు క్లెయిమ్ యువర్ కోర్సు సర్టిఫికేషన్ అని ఉంటుంది, ఆ కోర్సు సర్టిఫికేషన్ అది అయితే వస్తుంది అనమాట. సేమ్ కోర్స్ ఎరా వీటిలాగే ఫైనల్ ఒక అసెస్మెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 10 మార్క్స్కి ఏమో పెడతారు క్విజ్ అయితే, దాంట్లో మినిమం మీరు 6 మార్క్స్ అయితే గెయిన్ చేయాలి, అప్పుడు మీకు నెక్స్ట్ సర్టిఫికేట్ అయితే వస్తుంది. మరి అన్న నాకు రాలేదు ఎగ్జామ్ రాసి నాకు 5 మార్క్సే వచ్చినాయి అంటే ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ ట్రై చేయండి, మళ్ళీ అయిపోతుంది అది. 6 మార్క్స్ ఎవో వచ్చేస్తే మీకు అయితే అయిపోతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ టోటల్గా ప్రాసెస్ అయితే మాత్రం, ఎన్రోల్మెంట్ ఏం లేదు, ఒక క్లిక్ కొడితే ఎన్రోల్ అయిపోతుంది. అండ్ ఇది చాలామంది నన్ను అడిగారు, చాలాసార్లు అడిగారు ఈ డౌట్ అయితే, అన్న మనకి నా దగ్గర ల్యాప్టాప్ లేదు ఈ కోర్సెస్ చేరొచ్చారు. ఫ్రెండ్స్ ఇది ఆన్లైన్లో ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉందో అది మీ దగ్గర ల్యాప్టాప్ ఉన్నా లేకపోయినా ఫోన్లో చూడొచ్చు, ల్యాప్టాప్లో రెండిట్లో చూడొచ్చు, అండ్ 2 డివైజెస్లో లాగిన్ అయ్యి చూడొచ్చు. కొన్నిట్లో ఏంటంటే కొన్ని డివైజెస్ మాత్రమే యాక్సెస్ ఇస్తాడు, అంటే మీరు
ఒక డివైస్ లో చూస్తే ఇంకా ఆ డివైస్ లోనే మిగతా డివైస్ లో చూడటానికి ఉండదు. కాకపోతే ఇందులో అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఏ డివైస్ లో అయినా మొబైల్ ఫోన్ అండ్ ల్యాప్టాప్ రెండింటిలో అయితే మీరు చూసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అంతే ఫ్రెండ్స్, మరి గ్రేట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయితే. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఈ వీడియోని, ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ లాక్డౌన్ సిచ్యువేషన్ కాబట్టి వీళ్ళు అన్లాక్ చేశారు. మరి ఇప్పుడే అందరూ ఎన్రోల్ అయిపోయి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేస్తే ఇవి తర్వాతైనా మీరు చూసుకోవడానికి అయితే టైం ఉండొచ్చు. ప్రజెంట్ మనకైతే టైం లిమిట్ ఏం తెలియదు, మరి ఎప్పుడు దాకా అన్లాక్ ఉంటుందో అని. మరి ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్నాయి కాబట్టి ఎన్రోల్ చేసి పడేసేయండి. ఫైనల్గా నాది ఒకటే ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, అదేంటంటే వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి, ఖచ్చితంగా ఎన్రోల్ అవ్వండి అండ్ ఖచ్చితంగా వెళ్ళి కామెంట్ చేయండి మీరు ఏ కోర్స్ ఎన్రోల్ చేస్తారు అండ్ ఏ కోర్స్ ఫ్యూచర్లో బాగా డిమాండ్ రాబోతుంది. అది డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఇవన్నీ కానీ చెప్పట్లేదు. ఏది వస్తుందా అని చెప్పి ఫ్యూచర్లో అది కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఎక్కువ మంది ఏం ఆలోచిస్తున్నారో తెలిసిద్ది నాకు కూడా. ఇంకంతే, ఇంక వీడియోలు ఎంత అయిపోతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఫ్యూచర్లో ఏ కోర్స్ బాగా డిమాండ్ రాబోతుందో కింద కామెంట్ చేయండి. దిస్ యువర్ కేబిఎస్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.